नेल्लूर जिल्ला संगम तहसीलदार कार्यालयं वद्द स्थानिक प्रजलु निरसन चेपटारु अर्हुलैन वारिकि इल्ल स्थलालु केटायिंचकुंडा अनर्हुलकु केटायिंचारंटू ग्रामस्थुलु आरोपिंचारु అర్హులైన తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రజలు ఆరోపణలు చేశారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మీప్రసన్నకు వినతిపత్రం అందజేశారు. స్థానిక విఆర్ఓ సరిగా విచారణ చేయకుండా తమకు ఇళ్ల స్థలాలు రాకుండా చేశారని మండిపడ్డారు. ప్రజలు కొద్దిసేపు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. పరిశీలించి రీసర్వే చేస్తామని తహసీల్దార్ వారికి హామీ ఇవ్వడంతో ప్రజలు వెనుదిరిగారు. నేను సాహలోలనే నాకు గుండా ప్రశ్న చేస్తున్నాడు. వాళ్ళు ఇళ్ళ స్థలం అడిగి నేను మిగిలి ఉన్నప్పుడు ఆ ఈఆర్ఓ డబ్బులు తీసుకొని మా పేరు కొట్టేసిండు. మేము ఎట్ట బతకాలి సార్? మేము ఉద్యోగం చేసుకుని బతకవాలి సార్. ఇక్కడ మేమిద్దరం ముసలి పని చేసుకుంటే వాళ్ళకి 2000 బాడికి కట్టాలి. మేము ఉద్యోగం చేస్తే 10 రూపాయలు వస్తాయి. కానీ బతకలేక అయ్యారు 3 పల్లి మండలం చుట్టూ తిరిగి తిరిగితే నీకు రాదు, నీ కొడుకు ఇచ్చినామంటే మా కొడుకు ఏరేగా ఉండవు. మమ్మల్ని చూసేది ఎవరు? మేమిద్దరు ముసలాళ్ళమే. చేయలేకుండా నా కుటుంబ ఫార్లు ఆత్మ ఆపరేషన్ చేశారు. ఆ రాజశేఖరరెడ్డి పుణ్యాన ఆవిడ ఆపరేషన్ చేసుకున్నా కానీ నెలకి 4000 రూపాయల మందులు కావాలి. మరి నేను ఎట్లా బతకాలి సార్? నా బిల్లు లేదు. ఇవాళ ఇంటి ఈదులో ఉన్నా నేను. ఆయన బాడి కట్ట నెల వచ్చేసరికి వాళ్ళు వచ్చి 1వ తేదీ వచ్చి కూర్చుంటారు బాడికి ఇవ్వమని. మందులు పెట్టుకున్నాం. నా భార్యకి ఆస్మా, ఆమెకు ఒక 2000 రూపాయల మందులు కావాలి. మేము ఎట్ట బతకాలి సార్? మేము ఉద్యోగం చేసుకొని బిడ్డలు దొంగ చేస్తున్నాం సార్. మేము